చాలా సందర్భాల్లో మన జీవితంలో ఎవరెవరికో మేలు చేస్తూ ఉంటాం, సహాయం చేస్తూ ఉంటాం, ఆర్థికంగా సహాయం చేస్తాం, మాట సహాయం చేస్తాం, సంతకాలు పెడతాం, షూరిటీ సంతకాలు పెడతాం. అలా మేలు చేసినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరైతే మన వల్ల మేలు పొందుకున్నారో, సహాయం పొందుకున్నారో, వాళ్ళు తప్పక మనకు సహాయం చేస్తారు అని మనం అనుకుంటాం. కానీ విచిత్రం ఏమిటంటే, మనం ఎవరికి మేలు చేశామో వాళ్ళైతే చక్కగా ఆ మేలు పొందుకుని ఉన్నతమైన స్థాయికి, స్థానానికి వచ్చేస్తూ ఉంటారు. మనమేమో కష్టంలో ఉండి ఎవరికి మనం మేలు చేశామో వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కాస్త మేలు ఆశించే ప్రయత్నం చేస్తే తిరిగి మనకు మేలు దొరకదు. నిరుత్సాహము, నిస్పృహ. దేవుడిని నమ్ముకున్నాను, ఆయన వాగ్దానాన్ని విశ్వసించాను, ఆయన ఖచ్చితంగా నాకు మంచి రోజులు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు, తీపి కబురు అందుతుంది అని చెప్పి ఎదురు చూస్తున్నాను, ఆ పత్రము వస్తుంది, రిలీజ్ ఆర్డర్ వస్తుంది, రిలీవింగ్ ఆర్డర్ వస్తుంది, జాయినింగ్ ఆర్డర్ వస్తుంది, ప్రమోషన్ ఆర్డర్ వస్తుంది, ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది, నార్మల్ రిపోర్ట్ వస్తుంది ఆశిస్తున్నాను. కానీ ఏమిటో, నేనేమైతే ఆశిస్తున్నానో, ఏమైతే వినాలనుకుంటున్నానో అది వినబడటం లేదు. ఏ కబురు వినాలనుకుంటున్నానో ఆ కబురు నాకు వినపడటం లేదు. ఏ ఉత్తరం అయితే చూడాలనుకుంటున్నానో, ఏ పత్రం అయితే చూడాలనుకుంటున్నానో, ఏ రిజల్ట్ అయితే నేను చూడాలనుకుంటున్నానో అదేమిటో నా కళ్ళ ముందు కనిపించటం లేదు. నిరీక్షిస్తున్నాను, విశ్వసిస్తున్నాను, కానీ నేను విశ్వసించిన దానికి ఏమాత్రము జవాబు నా కనుచూపు మేరల్లో కనిపించటం లేదు. ఉన్నారా ఈరోజు? నేను ఆశిస్తుంది, వినాలనుకుంటుంది, చూడాలనుకుంటుంది, పొందుకోవాలనుకుంటుంది, అందుకోవాలనుకుంటుంది, అదేమిటో అది అందని ద్రాక్ష పండుగని, ద్రాక్ష గెలగాని మిగిలిపోయింది. నా జీవితంలో నేను ఎవరికైతే మేలు చేశానో వాళ్ళు నాకు తిరిగి మేలు చేయకుండానే చేతులు ముడిచేశారు, చేతులు కట్టుకొని చూస్తున్నారు. నేను కష్టాల్లో ఉన్నానని తెలుసు వాళ్లకు, నేను సమస్యల్లో ఉన్నానని తెలుసు వాళ్లకు, అనారోగ్యంతో అల్లాడిపోతున్నాను, మందులు కూడా కొనుక్కోలేకపోతున్నాను తెలుసు వారికి, నా కుమార్తెకు పెళ్లి ఉంది అని తెలుసు వారికి, నేను ఆర్థికంగా ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాను అని తెలుసు వారికి. ఒకప్పుడు నేను సహాయం చేసిన వాళ్లే, సహాయం వల్ల పైకి వచ్చిన వాళ్లే. ఈరోజు నేను ఎటుగాని పరిస్థితుల్లో అల్లాడిపోతున్నప్పుడు, నిస్సహాయ స్థితిలో మిగిలిపోయినప్పుడు సహాయం చేయవలసిన వాళ్లే, చేయూతను ఇవ్వవలసిన వాళ్లే, అదేమిటో అన్నీ తెలుసు కూడా, అన్నీ ఎరిగి కూడా చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారు. అది ఇంకా నన్ను బాధపరుస్తుంది, ఇంకా నన్ను వేధిస్తుంది. ఉన్నారా ఈరోజు అటువంటి స్థితిలో? వినండి సహోదరి సహోదరులు, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ విధంగా నిరుత్సాహము, నిస్పృహ, నిరాశ నిన్ను అలుముకొని ఉందో, ఏ తప్పు చేయకపోయినా, ఏ నేరము చేయకపోయినా నువ్వు అన్యాయానికి గురి అయ్యావు, అపనిందలకు గురి అయ్యావు, కాళ్ళు చేతులు కదపలేనటువంటి స్థితిలో ఇరుకున పడిపోయావు. మంచి కబురు వస్తుంది, మంచి రోజులు వస్తాయి, నేను చేసిన మేలుకు, నేను చేసిన సహాయానికి తగిన ప్రతిఫలం దేవుడు నాకు ఇస్తాడు ఎదురు చూస్తున్నావు. కానీ ఏమిటో ఆ నీ ఎదురు చూపులకు జవాబు కనుచూపు మేరల్లో కనిపించటం లేదు. అల్లాడిపోతున్నావు, తల్లడిల్లిపోతున్నావు. వీటన్నిటి మధ్య నీలో ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది, ఇంతగా నేను శ్రమలో కూరుకుపోయినప్పుడు నన్ను ప్రేమించే దేవుడు ఏం చేస్తున్నట్టు, నేను చేసిన ప్రార్థనలు ఏమైపోయినట్టు, నా విజ్ఞాపనలు, నేనిచ్చిన అర్పణలు ఏమైపోయినట్టు, ఆపత్కాలమున నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను అని చెప్పిన దేవుడు ఏమైపోయాడు? ఈరోజు ఎవరైనా ఉన్నారా బ్రదర్? ఏమైతే మీరు మాట్లాడుతున్నారో ఎగ్జాక్ట్గా నేను అదే స్థితిలో ఉన్నాను. నేను వినాలనుకుంటున్నా, పొందుకోవాలనుకుంటున్నా, జవాబు ఎందుకో నేను పొందుకోలేకపోతున్నాను, ఆలస్యం అవుతుంది, ఈ ఆలస్యము నాకెంతో కొంత వేదనను పుట్టిస్తుంది అన్నవారు ఉన్నట్లయితే చేయి చూపిస్తారా? థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ థ్యాంక్ యూ సిస్టర్స్. ఈ ఆలస్యము వెనుక ఓ రహస్యం ఉంది. ఏమిటో ఆ రహస్యం చెప్తాను, వినండి. మనం ఏమైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇస్తాడు. మన సమయంలో వచ్చేసినట్లయితే పరిపూర్ణమైన జవాబును చూడలేము, ఆయన సమయంలో వచ్చినట్లయితే అద్భుతమైన జవాబును చూస్తాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఆలస్యము అమృతము విషమంటారా, లేక దేవుని విధానంలో, దేవుని చిత్తంలో నీ జీవితంలో ఆలస్యము ఆశీర్వాదము, అద్భుతమైన ఆశీర్వాదము?